ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. అయ్యో, ఏమనుకోకు రాజశేఖర్, ఇదంతా నువ్వు చేసేదంతా ద్వారక కోసమే కదా. జై బేతాళా, జై కపాలి. స్వామి, ఇచ్చాలా? జై బేతాళా, జై కపాలి. అయ్యా భూతాల స్వామి, ఇంకా అయిపోయిందా? నేను వెళ్ళి స్నానం చేసుకోవచ్చా? అదేనయ్యా తుదిఘట్టం. స్నానం చేపిస్తానన్నాను కదా. నక్షత్ర, వెళ్ళి కొంచెం షాంపూ బాటిల్ పట్టరా. అలాగే అత్తయ్య. వద్దు బాలా, ఆగు. దోషం పట్టిన తలకి షాంపూలు క్రీములు రాయకూడదు. దయ్యాల మడుగు నుంచి అడవి కుంకుడుకాయలు, కోనా సీకాకాయలు చిత్తకొట్టి తయారు చేసిన రసము తీసుకొచ్చాను. ఈ రసముతోనే ఇతడికి స్నానం చేయించాలి. మీ అబ్బాయి కోసమే సార్, ఏం చేశారు మీ అబ్బాయి ద్వారకా కోసమే సార్. జై బేతాళా. ఈ పసరు కలిపిన తైలంతో స్నానం చేయించు నాయన, పూర్తిగా మలినం పోతుంది. జై బేతాళా, జై జై బేతాళా, జై బేతాళా. రెండు నిమిషాలు సార్, అయిపోయింది సార్, అయిపోయింది సార్. కూర్చో.
ఒంట్లో దుష్ట శక్తి ఉంటేనే మంటలు పుడతాయి నాయన. కళ్ళు మండినా ఒళ్ళు మండినా ఈ తంతు భరించవలసిందే నాయన. తైల శుద్ధి పూర్తయింది, ఇక చాలు. చేసిందంతా చేసి ఇప్పుడు సన్మానం చేస్తున్నావారా? మీరు గానీ నేను గానీ ఏం చేసినా వాళ్ళకి సార్ బయటకు రావడం కోసమే కదా సార్. అయ్యా పేతాల స్వామి, ఇక నేను వెళ్ళి బట్టలు మార్చుకోవచ్చా? ఆగు నాయనా ఆగు. రూపం వెయ్యాలి నాయన, తర్వాతే వస్తారు. పదండి పదండి, ఇక మీరు పోండి, నేను ఇక పోతాను. కనిపించట్లేదు, కళ్ళు పడుతున్నాయి. అబ్బా దుర్దలు. అయ్యా పేతాళ స్వామి, మీ పేతాళుడు ఏం చెప్తే అది చేయిస్తున్నావు. ఇదిగో ఆ సామ్రాణి ధూపం ఏదో తొందరగా వేయించవయ్యా, నేను కాస్త రిలీఫ్ అయిపోతాను. చన్నీటి స్నానంతో దేహం మొత్తం మలినం పోయింది, లోపలున్న మలినాన్ని ధూపం వేసి శుద్ధి చేయాలి. అప్పుడే దుష్ట శక్తి నీ దేహాన్ని వదిలి పారిపోతుందయ్యా. ఆ తరువాత ఈ ఇంట్లో ఉన్న దుష్ట శక్తిని దోషాన్ని నేను తొలగిస్తానయ్యా. ఆ సాంబ్రాణి పొగ ఎప్పుడో వచ్చినప్పుడు వేశారు, ఎన్నేళ్ల తర్వాత మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం వచ్చింది దేవుడా. ద్వారక క్షేమంగా బయటికి రావడం కోసం ఇలాంటివి ఎన్ని చేసినా రాజశేఖర్ అడ్డు చెప్పుడు, మీరు కానివ్వండి. కష్ట కష్ట నిష్ట నికృష్ట పాప పరిహారం మోహ మంత్ర గీత తంత్ర ఏ దుష్ట శక్తి అయినా పారిపోవాలి. జై బేతాల జై జై బేతాల. లోపలికి పదండి. ఇప్పుడు లోపలికి ఎందుకు? కొన్ని తంత్రాలు ఎక్కడ చెయ్యాలో అక్కడే చెయ్యాలి. రండి స్వామి స్వామి. తీసుకెళ్తాను స్వామి. ఇటు ఇటు జై బేతాల. ఇటు పదండి. జై జై బేతాల. జై జై బేతాల జై కపాలి జై జై బేతాల. నాయనా కూర్చో. ఎందుకు కూర్చో? చెప్తాను కూర్చోండి. కూర్చోనా? కూర్చోవాలా? అమ్మ సరే సరే. అమ్మో జై బేతాల జై జై బేతాల. ఈ రూమ్ లో ధూపం నా ఒక్కడికే కదా. చుట్టూ 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 ఈ నల్లగీతలు ఎందుకు? ధూపానికి భయపడి ఈత దాటరాదు. ఈత దాటితే ఫలితం దక్కదు. స్వామి ఇందులో సాంబ్రాణి పోగు భయపడేది ఏముంది? ఇదిగో నేను గీత దాటను, మీరు పొగేయండి. ఏంటి మీరు త్వరగా కానియండి స్వామి. జై బేతాల. తొందర పడమాక, మంత్రము జపించి వేయాలి. సరే అలాగే, ఆ మంత్రం ఏదో చెప్పండి చెప్పండి. జై బేతాల. సైడ్ 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 స్వామి. ఇక్కడ పెట్టు నాయన. అలాగే స్వామి. ఓం భ్రీం భీం ఫట్. అష్ట దిక్పాలకులారా,
ఇతల్లో ఉన్న దుష్ట శక్తిని బయటికి తీసుకురండి. ఓం బ్రీం బీం ఫాడ్. నిప్పులు మాత్రం తీసుకొచ్చారు, మరి సాంబ్రాణి ఎక్కడండి? అన్ని నా మంత్ర సంచిలోనే ఉన్నాయి. ఇక మీరందరూ ఈ గది వదిలి బయటికి వెళ్ళండి. అలాగే. ఈ గీత దాటి బయటికి వెళ్ళరాదు. ధూపం వేయడానికి మేమందరం బయటికి వెళ్లాల్సిన అవసరం ఏంటి స్వామి? ఈ తంతు ఈ ఒక్కడితోనే జరిపించాలి. దుష్టశక్తి ఆవాహించిన ఈ మనిషి మాత్రమే ఈ గదిలో ఉండాలి. అందరూ ఉండగా వేస్తే ఆయనలో ఉన్న దుష్టశక్తి బయటకొచ్చి ఇంకొకరిలో దూరుతుందంటారు. లోగుట్టు బాగానే పసిగట్టావు. అలా జరగరాదంటేనే అందరినీ బయటికి వెళ్ళమన్నాను. అమ్మా పదమ్మా నక్షత్ర రండి. అమ్మా బావా, ఆయన ఏం చెప్తున్నాడో అర్థమైంది కదా, పదండి అందరం బయటికి వెళ్దాం. రండి పదండి. పద అవంతి పద మురారి పదండి. జాగ్రత్త నాన్న. సార్ చారి ఉండవు. ఏం చేసినది వర్క సార్ కోసం సార్ అడ్జస్ట్ అవ్వండి సార్ ప్లీజ్ సార్. చారి జై కపాలి జై బేతాళ. అయ్యో అంత వెళ్ళిపోయారే. అష్ట కష్ట నిష్ట నికృష్ట దేహం వదిలిపోవాలి దేహం వదిలిపోవాలి. జై బేతాళ జై కపాలి. జై బేతాళ. జై బేతాళ జై కపాలి జై బేతాళ. స్వామి మిరపకాయలు, నేను మిరపకాయలు తూపావా? నేనేదో సాంబ్రాణి తూపం అనుకున్నాను. నేను తట్టుకోలేను స్వామి. స్వామి ఎందులో మిరపకాయలు ఇస్తావా? వద్దు స్వామి మిరపకాయలు పడతాయి. అమ్మా స్వామి వద్దు స్వామి, నేను వెళ్తాను. ఆగు స్వామి ఆగు. మధ్యలో పారిపోతే నీ ప్రాణానికే ప్రమాదం. స్వామి ఈ ఘాటుకు నేను తట్టుకోలేను స్వామి, వద్దు స్వామి. ఏకండి స్వామి, నీలో ఉన్న దుష్ట శక్తికి ఈ ఎండు మిరపకాయల ధూపమే సరైన మార్గం. వద్దు స్వామి వద్దు. ఇది వద్దంటే దుష్ట శక్తి ఎలా పోతుంది? దుర్గా. ఏంటి దుర్గా ఇది, ఆత్మ చెప్పు. సువర్ణ, అది మిరపకాయల ధూపమైనా ఎంత పెద్ద మంత్రమైనా రాజశేఖర్ కి చేయడం లేదు. రాజశేఖర్ ని పట్టి పీడిస్తున్న ఆ దుష్టశక్తి ఉంది కదా, ఆపమని నేను ఎలా చెప్పగలను? నీకే కాదు నాకు కూడా బాధగానే ఉంది. అవునమ్మా, కానీ అన్నయ్య కోసం నాన్న ఆ ప్రాణఖండం దాటడం కోసం తప్పదు కదా. కదా మురారి, చాలా కరెక్ట్ గా చెప్పావు. గీత దాడితే ప్రాణగండం ఉంది మీకు, లేదు పైకి లేకూడదు. జై బేతాళ. జై జై బేతాళ. స్వామి 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 ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? స్వామి స్వామి జై బేతాళ జై కపాలి జై బేతాళ. దుష్టశక్తి పోవాలి దుష్టశక్తి పోవాలి. ఒక రోజులే చెప్పాము స్వామి స్వామి, ఒక రోజులే చెప్పాము స్వామి, నవల కావట్లే స్వామి. స్వామి ఆ ధూపం ఎంతసేపు అలా మా నాన్న ఇంకెంతసేపు ఇబ్బంది పడతారు? చూడండి, మధ్యలో ఆపాలని చూస్తే నేను మధ్యలోనే వెళ్ళిపోతాను. ఆ దుష్టశక్తి ఆ పీడ ఆ మనిషికి ఈ ఇంటికి ఇంకా ఎక్కువైపోతుంది. స్వామి దూపానికి నేను చచ్చిపోయేలా ఉన్నాను స్వామి, నన్ను కాపాడు స్వామి.
నేను వెళ్ళిపోతాను. మీరు వెళ్ళకండి స్వామి, పరిహారం పూర్తయ్యాకే వెళ్ళండి. మీరు మాత్రం వెళ్ళొద్దు. ఇదంతా పూర్తి చేస్తేనే రోగం కుదురుతుంది. జై బేతాళ, జై జై బేతాళ, జై బేతాళ. నవల కావట్లేదు స్వామీజీ, స్వామీజీ నవల కావట్లేదు, ఊపిరాడట్లేదు. దుర్గా నాన్న చెయ్యి చూడు, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. దుర్గ మీద, ఆ ద్వారకాగాడి మీద నాకున్న కోపం, ఆవేశం, పగ అన్నీ తీరపోతున్నాయి. ఆ ద్వారకాగాడు నన్ను చొక్కా పట్టుకొని స్టేషన్కి తీసుకెళ్తాడా? అలాంటి వాణ్ణి అంత తేలిగ్గా వదిలిపెడతానా? రాజశేఖర్, ఈ ప్రతీకారాలు పగలు ఇక చాలు. ఆ దుర్గ కుటుంబాన్ని వదిలే. ఏయ్ నాన్న చెయ్యి, ఏంటి పొద్దున ఏమైనా మందు ఎక్కువై మాట్లాడుతున్నావా? మందు ఎక్కువే కాదు రాజశేఖర్, నా ఆలోచనలో మార్పు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఓ ఏంటి సార్, మీ ఆలోచనల్లో మార్పు వచ్చిందా? అసలు ఎందుకు సార్ వచ్చింది? మీకేమైనా వైరాగ్యం వచ్చిందా? అయితే ఓ పని చేద్దాం, ఈ వ్యాపారాలన్నీ మానేసి ఎక్కడైనా ఓ రిహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ అవుతావా? లేదంటే సన్యాసం పుచ్చుకొని కాశీకో హిమాలయాలకో వెళ్ళిపోతావా? రాజశేఖర్ వెటకరంగా మాట్లాడుకో. ఆ ద్వారకని అన్ని తప్పుడు కేసులు ఇరికించినందుకు ఆ దుర్గా, ఆ దుర్గ కుటుంబం తిండి నిద్ర మాని మనశ్శాంతి లేకుండా బతుకుతున్నారు. ఆ దండపాణేమో దుర్గ మీద పాత కక్షలన్నీ మనసులో పెట్టుకుని ద్వారకని చాలా దారుణంగా కొడుతున్నాడు. కొట్టని నానాజీ, నీకేంటి నొప్పి? వాణ్ణి హింసించాలనే కదా మనం కోరుకున్నాం. అయినా నీలో ఎంత మార్పు రావడం దేనికో? నానాజీ, పగబట్టిన వాడికి ప్రేమ జాలి ఉండకూడదు. నాకు ఆ దుర్గ మీద కానీ, ఆ ద్వారకాగాడి మీద కానీ ఎప్పటికీ జాలి కలగదు. ఆ దుర్గ ఎంతైనా నీ భార్య, ఆ ద్వారకా నీ రక్తం. ఒక్కసారి ఆలోచించు రాజశేఖర్. ఏంటి నానాజీ, ఆ ద్వారకాగాడు నా రక్తమా? దుర్గ నా భార్య. ఆ దుర్గని నేను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటే వాడు పుట్టలేదు. ఒక్కసారి, ఒకే ఒక్కసారి మోజు పడినందుకు పుట్టాడు. నానాజీ, నా భార్య అంటే సువర్ణ, కొడుకంటే మురారి. ఆ ద్వారకకు కోర్టులో శిక్ష పడాలి, దుర్గకి గుంటె ముక్కలై ఏడవాలి. నానాజీ, ఒకప్పుడు నన్ను హీనంగా చూసి 10 మంది ముందు నా పరువు తీసిన ఆ దుర్గ జీవితాంతం కుమిలి కుమిలి ఏడుస్తూనే ఉండాలి. ఇదే నేను ఆ దుర్గకు వేసే శిక్ష. రాజశేఖర్, ద్వారక కన్న కొడుకైనా మోసం చేసి చాలా దారుణంగా ప్రవర్తించావు. తప్పుడు కేసులో ఇరికించి ద్వారక మీద, నా మీద కక్ష సాధిస్తున్నావు. ప్రేమున్నట్టు నటిస్తున్నావు. నిన్నేం చేసినా తప్పులేదు. దుర్గా,
మాంత్రికుడు గారు, ఇక్కడైనా డోర్ తీయండి, మీకు పుణ్యం ఉంటుంది స్వామి. ఆత్ర పడకమ్మా, ఆ పేతాళుడు నాతో అంతా పలికిస్తాడు, చేయిస్తాడు. తీయవయ్యా స్వామి. ఏంటి పరాచకలాడుతున్నారా మీరు? జయ జయ కబాలి. ఈ చేతులు చేసిన పాపమేంటో జై బేతాల పలికించు. నేనే పాపం చేయలేదు. చేశావు. ఈ మధ్య కాలంలోనే ఈ చేతులకు రక్తం అంటింది. ఒక ప్రాణాన్నే చెప్పమంటావా? చెప్పమంటావా? ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.